ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు హైదరాబాద్ లో ఒడికిస్తున్నాయి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది ప్రస్తుతం కవిత కరోనాతో క్వారంటీన్ లో ఉన్నారు దీంతో కవిత సహాయక సిబ్బందికి ఈడీ నోటీసులు ఇచ్చింది కొన్ని రోజులుగా కవితపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది దీనిపై కవిత కోర్టుకెక్కారు ఈ పరిణామాల మధ్య ఢిల్లీ బీజేపీ నేతలు ఒస్టింగ్ ఆపరేషన్ కూడా చేశారు ఈ పరిణామాలు ఇలా సాగుతుండగానే ఇవాళ హైదరాబాద్ లో కవిత పర్సనల్ ఆడిటర్ గోరెంట్ అసోసియేట్స్ కార్యాలయంలో ఈడీ సోదాలు చేసింది హైదరాబాద్ ఇంద్రపార్క్ పార్క్ జాగృతి కార్యాలయం సమీపంలోని శ్రీ సాయి కృష్ణ రెసిడెన్సీలో సోదాలు చేసింది కొంతకాలంగా కవిత దగ్గర బుచ్చిబాబు ఆడిటర్గా గా పనిచేస్తున్నారు దీనిపై అప్డేట్స్ మ తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు నవీన్ మరి ఈ పరిణామంతో టిఆర్ఎస్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్ మరింత ముదురుంది అనుకోవచ్చు అంటారా సో మొత్తం మీద అమిత్ షా అమిత్ షా ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు రాబోతున్నారు సో రేపు తెలంగాణ విమోచన దినోత్సవం హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ చాలా ఘనంగా నిర్వహిస్తోంది సో పెద్ద ఎత్తున తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలను ఈ కార్యక్రమానికి సమీకరిస్తున్నారు మరోవైపు ఇప్పటి వరకు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ కూడా తెలంగాణ విమోచన దినం గాని సమైక్య దినం గానీ ఇట్లాంటి పేర్లు ఏవైనా కానీ ఇవి కూడా ప్రభుత్వం నిర్వహించలేదు కానీ సో తొలిసారిగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతుందన్నటువంటి కారణంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలని చెప్పేసి అని మూడు రోజుల పాటు నిర్వహిస్తోంది సో మొత్తం మీద తెలంగాణలో వాతావరణం కనుక చూస్తే మునుగోడు ఉప ఎన్నిక జరగనున్నటువంటి నేపథ్యంలో సో తెలంగాణలో ఇటు బీజేపీ టిఆర్ఎస్ మధ్య చాలా తీవ్రమైనటువంటి పోటీ కనిపిస్తుంది సో రెండు పార్టీల మధ్య ఘర్షణ పూర్తమైనటువంటి వాతావరణం జరుగుతోంది ప్రస్తుతం బండి సంజయ్ పాదయాత్ర కూడా చేస్తున్నారు సో ఇటీవల కాలంలో ఇటు కేసీఆర్ ను జైలుకు పంపుతాం కేసీఆర్ కుటుంబ సభ్యులను జైలుకు పంపుతామని చెప్పని పదే పదే ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి బీజేపీ నేతలు సో ఎక్కడ కూడా ఎందుకు వ్యవస్థలన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా సో తెలంగాణలో ఎందుకు ఇటు సిబిఐ దాడులు కానీ లేదా ఈడీ దాడులు కానీ అలానే ఐటీ దాడులు కానీ ఎందుకు చేయలేకపోతున్నారు అనేటువంటి విమర్శలు కూడా బీజేపీ మీద ఎక్కువగా వినిపిస్తున్నాయి సో ఈ క్రమంలో ఇటీవల కేసీఆర్ కుమార్తె కవిత మీద ఇటు ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కు కవితకు చాలా దగ్గరి సంబంధాలున్నాయి ఆమె ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఇటు బీజేపీ నేతల నుంచి పెద్దగా వినిపించాయి మనం చూస్తున్నాం గడిచిన ఒక నెల రోజులుగా సో కవితకు సంబంధించినటువంటి సన్నిహితులు ఆమె బంధువులు అలానే ఈ లిక్కర్ క్యాంప్ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్నటువంటి సంబంధం ఉందనే అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి కోకాపేట్కు సంబంధించినటువంటి రామచంద్ర పిళ్లై అలానే కొంతమంది వ్యక్తుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి సో ఈడీ మొదట తొలుత సిబిఐ దాడులు జరిగాయి తర్వాత ఈడీ దాడులు జరుగుతున్నాయి సో కవిత ప్రమేయం ఖచ్చితంగా ఉంది అని చెప్పని బలంగా ఇటు బీజేపీ నేతలకు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో సో ఇవాళ ముఖ్యంగా కవితకు సంబంధించినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ సో గోరెంట్ల బుచ్చిబాబు నివాసం మీద ఇవాళ దాడులు జరిగాయని ఆఫీస్ మీద కూడా దాడులు జరిగాయి మరోవైపు మాధాపూర్ లో కూడా ఒక అపార్ట్మెంట్ లో దాడులు జరుగుతున్నాయి కోకాపేట లో దాడులు జరుగుతున్నాయి సో కొత్త మీద ఇవాళ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ లో ఈడీ దాడులు పొద్దు నుంచి కూడా చాలా తీవ్రంగా జరుగుతున్నాయి సో మరోవైపు కొద్దిసేపటి కింద మనకు అందినటువంటి సమాచారం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కవితకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు ఇచ్చారు అయితే ఆమె కరోనా కారణంగా క్వారంటైన్ లో ఉండడం వల్ల ఆమె సహాయకులు ఈ నోటీసులను అందుకున్నారనేటువంటి అనేటువంటి వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి దాదాపుగా అన్నట్టుగానే ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు సో మొత్తం మీద కేసీఆర్ కుమార్తెకు స్వయంగా సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెకు ఈడీ నోటీసులు ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఈ కేసుతో కవితకు సంబంధం ఉందన్న ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చకు ఒక ఆధారం అయితే చేకూర్చినట్టుగానే మనకు చేకూర్నట్టుగానే మనకు చెప్తుంది తెలుస్తుంది ఒక ఈ చర్చను ఒకంత బలపరిచినట్టుగానే ఇవాళ జరుగుతున్నటువంటి ఈడీ దాడులను చూస్తే మాత్రం అర్థం చేసుకోవచ్చు సో మరోవైపు అమిత్ షా హైదరాబాద్ లో అడుగు పెడుతున్నటువంటి వేళ కవితకు నోటీసులు ఇవ్వడం అనేటువంటిది సో రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి తెలంగాణలో మస్త అయితే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఎవరంటే ఇటు కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తారు కానీ ఇప్పుడు బీజేపీ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద ఈ రెండు పార్టీల మధ్య కవితకు నోటీసులు ఇచ్చినటువంటి పరి ఉదంతం ఏదైతే ఉంటుందో ఈ సందర్భం సో పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి ప్రకంపలకు దాడి తీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ లో దీని దీని పట్ల ఒకంత ఆందోళన అయితే మనకు కనిపిస్తుంది మనం ముందు నుంచి కనుక చూస్తే సో టిఆర్ఎస్ నేతలు బీజేపీ నేతల మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తారు అంటే బీజేపీ నేతల నుంచి ఏదన్నా విమర్శ వచ్చినా ఆరోపణ వచ్చినా కానీ వెంటనే కౌంటర్ ఇస్తారు సో కానీ కవిత విషయంలో మాత్రం ఆ స్థాయిలో టిఆర్ఎస్ నేతల నుంచి కౌంటర్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఏదో చిన్న చిన్న నేతలు మాట్లాడారు సార్ మాట్లాడదు లేదు సార్ తప్ప సో బీజేపీ నేతలు ఇంతగా గట్టిగా విమర్శలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా సో దాన్ని ప్రతిఘటించేటువంటి పరిస్థితి టీఆర్ఎస్ నేతల నుంచి కనిపించట్లేదు సో ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద పెద్ద ఎత్తున పోసినటువంటి కేసీఆర్ సో ఎక్కడ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించలేదు సో మరోవైపు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశాన్ని గురించి పెద్దగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు సో మొత్తం మీద కవిత ఈ అంశంలో సో ఆమె టార్గెట్ గా మారిపోయారన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తం మీద ఈడీ నోటీసుల నేపథ్యంలో సో రానున్నటువంటి రోజులు అంటే కవిత ప్రస్తుతానికి అయితే క్వారంటైన్ లో ఉంది కాబట్టి ఆమె క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత ఈడీ అధికారులు నేరుగా కవితను కలుస్తారు సో ఆమెకు మళ్ళోసారి నోటీసులు ఇస్తారు ఆమె నేరుగా ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికే గురిపెట్టి బీజేపీ అంటే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలు చేస్తున్నప్పటికీ కూడా సో బీజేపీ అయి దాడులు చేస్తు చేపిస్తుందన్న చర్చనైతే బీజేపీ అయితే చేస్తారు సో మొత్తం మీద ఈ వ్యవహారంతో మునుగోడు ఉప ఎన్నిక ఎత్తున ఈ రెండు పార్టీల మధ్య మాత్రం రాజకీయ వేడి మాత్రం పరిస్థితి ఉంది అంటే నవీన్ ఈ స్కామ్ తో తనకు సంబంధం లేదని కవిత అన్నారు అలాగే ఆరోపణలు చేసిన వారిపై కూడా కోర్టుకు వెళ్లారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఇప్పుడు ఈడీ నోటీసులు ఎలా చూడాలంటారు ఈ మొత్తం వ్యవహారాన్ని సో ముందు నుంచి కూడా టిఆర్ఎస్ నేతలు ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు సో ఖచ్చితంగా తెలంగాణలో ఇటు అవినీతికి పాల్పడుతుంది కేసీఆర్ సర్కార్ అది కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు లేదా ఇతరత్ర ఏ అంశాలైనా సరే తెలంగాణలో అవినీతి పెరిగిపోతుంది సో ప్రధానంగా కేసీఆర్ కుటుంబ సభ్యులే ఈ అవినీతిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు బీజేపీ నేతల నుంచి వస్తున్నాయి సో కానీ కేంద్ర ప్రభుత్వం మీ నేతృత్వంలోనే ఉంది వ్యవస్థలన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి ఎందుకు మీరు ఈ ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎందుకు మీ వ్యవస్థలను ఉపయోగించి దాడులను లేదా విచారణను కానీ ఎందుకు చేయట్లేదు అన్నటువంటి కౌంటర్ విమర్శలు కూడా ఇటు టిఆర్ఎస్ నేతల నుంచి వచ్చాయి సో కానీ ఇప్పుడు ఈ కేసును ప్రధానంగా టార్గెట్ చేసుకొని సో కవిత మీద నేరుగా ఈడీ ద్వారా నోటీసులు ఈడీ నోటీసులు ఇవ్వడం ఆమెను విచారణకు పిలువ పిలుస్తుండడం అనేటువంటిది కనుక చూస్తే సో రానున్నటువంటి రోజుల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు లేదా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖుల మీద సో పెద్ద ఎత్తున ఇట్లాంటి విచారణలు కావచ్చు దాడులు కావచ్చు జరిగేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మొత్తం మీద టిఆర్ఎస్ నేతలు సో ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం మనకు చూడాల్సింది కొద్దిసేపటి క్రితం కొంతమంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పీలక నేతలతో మనం మాట్లాడాం సో వాళ్ళు కూడా దీని మీద పెద్దగా స్పందించేందుకు కూడా ఆసక్తి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు మొత్తం మీద అయితే నోటీసులు అయితే ఇచ్చిన విషయం అధికారికంగా అయితే ధృవీకరించనివ్వండి ఆ తర్వాత మాట్లాడతామని చెప్పి చెప్తున్నారు సో మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి కవితనే సమాధానం చెప్పుకోవాలి సో ఆమె ప్రమేయం ఎంత ఉంది ఆమె పాత్ర ఎంత ఉందని ఆమెనే చెప్పుకోవాలి సో మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో జరిగినటువంటి బిగ్ డిబేట్ లో మా ఎండి మన ఎండి రాధాకృష్ణ గారితో జరిగినటువంటి చర్చలో ఆమె స్వయంగా చెప్పారు తనకు ఎటువంటి సంబంధం లేదు అనవసరంగా ఈ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా తనను అనగదొక్కడం కోసమే కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి తనను కాల్చేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్పారు సో మొత్తం మరి ఈడీ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సో కవిత ఎట్లాంటి సమాధానాలు ఇస్తుంది ఈ కేసు నుంచి ఈ ఆరోపణల నుంచి ఆమె బయట పడుతుందా లేదా ఎట్లాంటి ఆమె సమాధానం ఇస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది అంటే నవీన్ మీరు అన్నట్టు బీజేపీ బీజేపీకి ఇమీడియట్ గా కౌంటర్ ఇచ్చే టీఆర్ఎస్ ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై స్పందించలేదు అంటే ఎలా చూడాలంటారు దీన్ని సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది అనుకోచ్చా సో అలానే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే వాతావరణం చూస్తే ఎందుకంటే కేసీఆర్ పదే పదే ఇటు ఏదైతే కోల్కట్టాలో మమతా బెనర్జీ అలానే మమతా బెనర్జీ బంధువుల మీద దాడులు చేస్తే ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేస్తే మాట్లాడేటువంటి కేసీఆర్ అలానే ఛత్తీస్ లో దాడులు చేస్తే మాట్లాడేటువంటి కేసీఆర్ సో కర్ణాటక రాజకీయాలు మహారాష్ట్ర గురించి మాట్లాడేటువంటి కేసీఆర్ సో కానీ ఎందుకు తెలంగాణలో తన బిడ్డకు మీద సో ఇట్లాంటి ఆరోపణలు విమర్శలు వస్తే కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు అనేటువంటి చర్చ అయితే మనకు ప్రధానంగా ఇటు ఏదైతే విమర్శలు అయితే మన ప్రధానంగా బీజేపీ నుంచి వస్తున్నాయి సో మొత్తం మీద కేసీఆర్ కూడా ఇప్పటివరకు దీని మీద రియాక్ట్ కాలేదు ఇటీవల అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటి వ్యవస్థల మీద తీవ్రంగా దుమ్మెత్తి దుమ్మెత్తిపేసినటువంటి కేసీఆర్ సో ఎక్కడ కూడా కవిత విషయాన్ని ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలేదు సో మరోవైపు టిఆర్ఎస్ పార్టీలో కొంత ఇటీవల కాలంలో పెద్దగా మాట్లాడేటువంటి నేతలు అంటే బీజేపీ కౌంటర్లకు ప్రతి కౌంటర్లు ఇచ్చేటువంటి నేతలు ఎవరు కూడా ఈ అంశం మీద పెద్దగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి లేదు సో మొత్తం మీద మరి ఎందుకు వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేయట్లేదు కొంత టిఆర్ఎస్ పార్టీ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిందా కొంత అయోమయంలో ఆ పార్టీ శ్రేణులు పడ్డారనేది మాత్రం మనకు చూడాల్సి ఉంది సో మొత్తం మీద ఈ అంశాలన్నిటి కూడా కవితనే నేరుగా క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాధానాలు ఇస్తే తప్ప ఈ చర్చకి ఈ ఆ విమర్శలకు కావచ్చు ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ అయ్యేటువంటి అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ